ఈరోజు మా ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో మా అంగన్వాడీ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది. ఈ సెంటర్లో సుమారు 20 మంది వరకు కూడా పిల్లలు ఉన్నారు. మరి ఇక్కడ గర్భవతులు బాలింతలు కూడా కొద్దిమంది ఇక్కడే సెంటర్లో తింటున్నారు. కొద్దిమంది ఎవరైతే తక్కువ మంది బాలింతలు మాత్రమే ఇళ్లలోకి ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ భోజనాలు చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఈ అంగన్వాడీ సెంటరు రోడ్డు పైన ఉంది. మరి వీళ్ళు ఇక్కడ కిచెన్ గార్డెన్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కానీ కిచెన్ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. వాళ్ళు చుట్టూ చిన్నగా ఫెన్సింగ్ వేసుకున్నారు. కానీ ఇట్లా కొన్ని గేదెలు కొన్ని పశువులు అట్లా వచ్చేసి అప్పుడప్పుడు ఈ కూరగాయలన్నీ తినేయడం జరుగుతుంది. మరి విద్యార్థులు కూడా కొంతమంది టీచర్ చూడనప్పుడు అట్లాంటప్పుడు కాంపౌండ్ వాల్ సరిగా లేకపోవడం వల్ల ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పడం జరిగింది. మరి ఏదైతే మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వారి సహకారంతో మరి ఏదైనా ఒక ఫండ్ కింద ఈ అంగన్వాడీ సెంటర్కు కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తాము. మరి టీచర్కి కూడా ఇక్కడ ఉన్న గర్భవతులు బాలింతలకు సరైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ మరి పిల్లలకి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ABCD నేర్పడం, ఇంతకుముందు ఓన్లీ రైమ్స్ ద్వారానే ఆటపాటల ద్వారానే అంగన్వాడీలు ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి స్మాల్గా ABCD కానీ 1, 2, 3 వీళ్ళు బేసిక్స్ నేర్పడం అంగన్వాడీలో కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి మరి పిల్లలు కూడా వాళ్ళు ఏదైతే రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు చక్కగా వాళ్ళు రైటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. మరి ఈ సెంటర్ను చాలా బాగా నడిపిస్తున్నారు. ఇంకా మంచి